గురుజీ గురుజీ గురు హలో గైస్, అంటే అదే ఇప్పుడే మన గుంటూరు కారం సినిమా చూసి జరిగిందనమాట. కారం చాలా ఘాటుగా ఉంటుందేమో, సీను సీనుకి నాలిక్కలా తగులుతుంటే అబ్బో ఆ స్పైసీనెస్ తట్టుకోవడం చాలా కష్టం అని చెప్పి ఫుల్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిన అనమాట. కాకపోతే సినిమా చూస్తున్నంతసేపు వాటర్ బాటిల్ ఓపెన్ చేసిన ఒక్క చుక్క కూడా తాగలేకపోయాను అనమాట. సో సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళని నేను ఏమి చెయ్యాలి, తాగాలా లేకపోతే మొహానికి వేసి కొట్టుకోవాలా అన్న కన్ఫ్యూజన్ తో అలా థియేటర్ నుంచి అలా బయటకు వెళ్ళిపోతున్నాను విత్ లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అండ్ విత్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు గురుజీ. సో సినిమా స్టార్ట్ అవడం అండర్లైన్ పాయింట్ అంటే సన్నని వదిలేసిన మదర్ కైండ్ ఆఫ్ పాయింట్ తోనే సినిమా స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ లో ఆ మన హీరో ఇంట్రడక్షన్స్ కానీ, మన మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ కానీ, అక్కడ ఉండే డైలాగ్స్ కానీ, అక్కడ ఉన్న ఆ సెంటిమెంటల్ యాంగిల్ కానీ పర్లేదు, బాగానే పట్టుకెళ్తున్నారు గురుజీ. కాకపోతే గురుజీ మార్క్ టచ్ ఏది కనపట్టలేదేమిటా, ఆ డైలాగ్స్ రూపంలో కానీ లేకపోతే ఆ పంచుల రూపంలో కానీ లేకపోతే మనం క్యాచ్ చేసి అర్థం చేసుకునే ఆ మీనింగ్ఫుల్ వన్ లైనర్స్ రూపంలో కానీ అని నేను చూస్తూ వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ 20 మినిట్స్ తర్వాత సినిమాలో ఉన్న ఆ ఎమోషనల్ యాంగిల్ ఏదైతే ఉంటుందో అది అలా సైడ్కి వెళ్ళి సీన్ల మీద సీన్లు వస్తూ ఉంటాయి అనమాట. మన శ్రీలీలని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మన శ్రీలీలకి మరి మహేష్ బాబు గారికి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రొమాన్స్ మరి అది నాకైతే కనెక్ట్ అవ్వలేదు బాబు. అక్కడ ఏదో కామెడీ ట్రై చేశారు, ఓకే 2-3 డైలాగులు పేలినాయి తప్ప ఆ సీన్లు అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఈ సీన్లతో పాటు ఫస్ట్ హాఫ్లో కొన్ని ఫైట్లు కూడా అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ ఫైట్లు కూడా మన సినిమాకి సంబంధం లేకుండా ఏదో ఇప్పుడు ఫైట్ పడాలి అన్నట్టు ఒక ఫైట్ వచ్చినట్టు, ఆ ఫైట్లో కూడా మరి జనాల్ని ఒకరిని తంతే 4 పైకి గాల్లోకి లగవడం, బట్టలు ఉతికినట్టు జనాల్ని మోకాలు వేసుకొని తప్ప కిందేసి బాధడం, మరి ఇలాంటి ఫైట్లు మరి ఎందుకు పెట్టాల్సి వచ్చిందో, మరి ఏ ఫైట్లో ఇవి నాకు అర్థం కాలేదనమాట. ఇంకా దాని తర్వాత ఎమోషనల్ యాంగిల్ మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటే మన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసి సూపర్ స్టార్లో ఒక మాస్ యాంగిల్ని చూపించడం కోసం ఒక మంచి మాస్ మసాలా అవుట్ ఆఫ్ ద ప్లేస్ సీను, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ దట్ సీన్ ఒక సీన్ వస్తుంది అనమాట. ఆ సీన్ మాత్రం ఫ్యాన్స్ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. మహేష్ బాబు గేవ్ హిస్ బెస్ట్ ఇన్ దట్ సీన్. ఇంకా ఇంటర్వెల్ పోర్షన్కి వచ్చేటప్పటికే మళ్ళీ ఆ సెంటిమెంటల్ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ అలా లోపలికి తీసుకొస్తారు. అమ్మయ్య గురుజీ మొత్తానికి ఫైనల్లీ గాట్ ద ఎమోషన్ బ్యాక్ ఇన్ టు ద మూవీ అనుకునేటప్పటికే సెకండ్ హాఫ్లో కూడా సేమ్ రొటీన్, ఫస్ట్ హాఫ్లో జరిగిన టెంప్లేటే ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఆ ఎమోషనల్ యాంగిల్తో సెకండ్ హాఫ్ అలా టచ్ చేసి అసలు రీజనింగ్ ఏదైతే ఇస్తారో, అసలు వై వాట్ హ్యాపెండ్ అనేది ఆ రీజనింగ్ ఒక్కసారిగా ఆహా ఓ మై గాడ్ దిస్ ఇస్ అ వెరీ స్మాల్ బిగ్ రీజన్ అన్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. ఇంకా దాని తర్వాత సెకండ్ హాఫ్లో కూడా 2-3 సీన్లు అవుట్ ఆఫ్ ద ప్లేస్ అలా వచ్చి పడతాయి, మనం అవి చూస్తాం. కాకపోతే ఆ 2-3 సీన్లలో ఒక కొంచెం కొన్ని డైలాగ్స్, కొన్ని ప్రెజెంటేషన్స్, అక్కడ యాక్టర్స్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల కొంచెం మనకి లాఫ్టర్ క్రియేట్ అవుద్ది అనమాట. ఇంకా సినిమా లాస్ట్కి వచ్చేటప్పటికే ట్విస్ట్ అండ్ టర్న్స్ అనుకోవాలో, టర్న్స్ అండ్ ట్విస్ట్ అనుకోవాలో, మరి వాటిని ఏమనుకోవాలో తెలియదు కానీ కొంచెం అటు ఇటు తిప్పి మడత పెట్టి సినిమాకి ఒక రీజనింగ్ ఇచ్చి మనకి లాస్ట్లో ఆ మదర్ సెంటిమెంట్తో ఈ సినిమాని ఎండ్ చేసేటట్టు ఈ సినిమాని ఎండ్ చేశారు గురుజీ. కాకపోతే లాస్ట్లో వచ్చే ఆ మదర్ సెంటిమెంట్ మనకి పర్లేదు, కొంచెం హార్ట్ టచింగ్గా బాగానే హార్ట్ ఫెల్ట్ గా అనిపించినా కూడా ఇంకా ఈ మదర్ సెంటిమెంట్ త్రూ అవుట్ ద మూవీ ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగింది మనకు తెలియదు కాబట్టి సరే ఓకే గురుజీ గుంటూరు కారం అని చెప్పి కళ్ళల్లో కొట్టారనమాట కారం అనుకొని మనం థియేటర్ లోంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట సినిమా అయిపోయిన తర్వాత. ఇంకా మన మహేష్ బాబు గారు అయితే హీ గేవ్ హిస్ బెస్ట్ ఇన్ దిస్ రోల్ అని చెప్పాలి. కలేజా క్యారెక్టరైజేషన్ మనకి కొంచెం లైట్గా కనిపించినా కూడా ఆ క్యారెక్టరైజేషన్కి కొంచెం డిఫరెంట్ మాడ్యులేషన్ పెట్టి ఆ డైలాగ్ డెలివరీ మాడ్యులేషన్ మహేష్ బాబు గారిని సూపర్గా చూపించారు. సూపర్ స్టార్ ఆల్సో ట్రైడ్ హిస్ బెస్ట్ టు ఎంటర్టైన్ హిస్ ఫ్యాన్స్ అండ్ ఎంటర్టైన్ మాస్ ఆడియన్స్ అండ్ పండగకు వస్తున్నారు కాబట్టి కొంచెం ఘాట్టిగా కొట్టాలి అన్న ఉద్దేశంతో ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ గురుజీ అగైన్ ఎక్స్ట్రాక్టెడ్ ఆ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ మహేష్ బాబు. కాకపోతే ఆయన ఒక్కల పర్ఫార్మెన్స్తో ఈ సినిమాని మనం ఏమీ చేయలేం కదా అన్నట్టు ఆయన పర్ఫార్మెన్స్ అలా అవుట్ స్టాండింగ్గానే ఉన్నా అలా అవుట్ స్టాండింగ్ టు ద మూవీ లాగా ఉందన్నమాట. ఇంకా శ్రీలీల వచ్చినప్పుడల్లా మన మహేష్ బాబు ట్రైలర్లో అన్నట్టు అప్పా అబ్బా అనేదే మనం అబ్బా అబ్బో అబ్బా అబ్బా అనేటట్టే ఉందన్నమాట. అమ్మాయి జస్ట్ యూజ్డ్ ఫర్ జస్ట్ టేకింగ్ ది సీన్స్ ఫార్వర్డ్ సీన్ బై సీన్ అండ్ ఓన్లీ ఫర్ సాంగ్స్ అండ్ ఫర్ దోస్ మాస్ డాన్సెస్ తప్ప ఈ అమ్మాయి చేసింది ఏం లేదు. ఇంకా మీనాక్షి గురించి నన్ను అడగండి, ఎందుకంటే ఈ సినిమాలో అమ్మాయి ఏం చేస్తుంది, ఎందుకుంది, బావా 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 అని అనడానికి తప్ప ఇంకేం చేసింది అనేది అమ్మాయి ఇక్కడ తెలియదు అనుకుంటా ఈ సినిమాలో. ఇంకా ఫస్ట్ హాఫ్లో మనకి సలార్లో వచ్చిన ఇరిటేషన్ లాగానే మాటి మాటికి ఈవిడ ఎంట్రీలేంట్రా బాబు అన్నట్టు మన ఈశ్వరి గారు ఇక్కడ కూడా ఫస్ట్ హాఫ్లో అలా
ఎంట్రీలు ఇస్తూ ఉంటారనమాట. ఇంకా మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ బాబు, ఓన్లీ మన రమ్యకృష్ణ గారు కూడా అలా ఒక 4-5 ఫ్రేమ్స్లో సెంటిమెంటల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టారు, బాగానే పెట్టారు. ఓకే, ప్రకాష్ రాజు గారు త్రూ అవుట్గా ఉంటారు, కాకపోతే ఆయన కూడా పెద్ద వాట్టే పర్ఫార్మెన్స్ పై ప్రకాష్ రాజు అనేటట్టు లేదు. మన జగపతి బాబు గారు కూడా ఈ సినిమాలో జస్ట్ అరవడానికి తప్ప ఆయన దేనికి ఉన్నారో ఆయనకు కూడా అర్థం కాలేదనమాట. ఆయన క్యారెక్టర్ కూడా అలా జస్ట్ ప్లేస్డ్ అవుట్ ఆఫ్ ద ప్లేస్ లాగా అలా ఉంటదంతే. వినల్ కిషోర్ త్రూ అవుట్ ద మూవీ ఉన్నా ఆయన పేల్చిన కామెడీ జోకులు ఏదో అక్కడక్కడ మధ్య మధ్యలో తప్ప ఆయన వల్ల కూడా పెద్ద ఉపయోగం లేదు అన్నట్టు ఉంది. తమను ఏదైనా కుమ్మేశాడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఆ గుంటూరు కారం స్పైసీ నెంబర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్ప ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓ అదర కొట్టేశారు అనేటట్టు నాకైతే పెద్ద ఏమీ అనిపించలేదన్నమాట. ఇంకా ఫైనల్గా గురుజీ గారి మార్క్ అయితే, యాజ్ అ గురుజీ ఫ్యాన్ నేనైతే కంప్లీట్గా మిస్ అయ్యాను ఈ సినిమాలో. ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆ డైలాగ్స్ కానీ, ఆ ఎమోషన్ కానీ, ఆ సెంటిమెంట్ కానీ, ఒక ఎంటర్టైనింగ్ వేలో ఒక సినిమాని తీసుకెళ్తూ మనకి ఇచ్చే ఒక సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ ఈ సినిమాలో కంప్లీట్గా మిస్ అయింది, సారీ టు సే అన్నట్టు నాకైతే అనిపించింది అనమాట. ఇంకా మీరు ఈ సినిమాని చూడాలి అనుకుంటే మన కలేజా రేంజ్లో ఉంటుంది, ఒక అతడు రేంజ్లో ఉంటుంది, మన గురుజీ టచ్ ఉంటుంది సినిమా మొత్తం, పంచుల మీద పంచులు పగిలిపోతాయి. అసలు ఎమోషనల్గా ఎంటర్టైనింగ్గా ఈ సినిమాని ఒక రకంగా తీసుకెళ్లి మనకు ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తారన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని పక్కన పెట్టేసి సీన్ల తర్వాత సీన్లు, సీన్ల తర్వాత సీన్లు వచ్చే ఒక లైట్గా అండర్ కరెంట్లో జరిగే ఒక ఎమోషనల్ మూవీలో మనం మహేష్ బాబు గారు ఏం చేశారు, మహేష్ బాబు గారిని మళ్ళీ మన గురుజీ ఎలా చూపించారు చూద్దాం అనుకుంటే మీరు ఈ సినిమాకి వెళ్ళొచ్చు అనమాట. అక్కడక్కడ వచ్చే ఆ ఎంటర్టైనింగ్ సీన్స్కి మీరు కొంచెం కనెక్ట్ అయ్యి లాస్ట్లో వచ్చే ఆ క్లైమాక్స్లో ఎమోషను త్రూ అవుట్ ద మూవీ ఏమైందిరా అనుకొని థియేటర్లోంచి మీరు కూడా నాలాగా ఇలా వాటర్ బాటిల్ పట్టుకెళ్తే ఆ వాటర్ నేను చేసుకోవాలి అనుకొని వీరైతే కొంచెం మొహాల మీద కూడా కొట్టుకొని థియేటర్లోంచి అలా బయటకు వచ్చేస్తారనమాట. ఐఎమ్ వెరీ సారీ టు సే ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ దట్ ఐ విల్ టెల్ అబౌట్ దిస్ మూవీ లైక్ దిస్ అబౌట్ అవర్ ది వెరీ ఓన్ గురుజీ. ఐఎమ్ వెరీ సారీ గురుజీ. ఇంకా మన రివ్యూ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్. మీకు యుఎస్ లో ట్యాక్స్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ ఇయర్ మేము చెప్పినట్టే వీ ట్యాక్స్ ప్లానర్ టీమ్ ఇస్ ఫర్ యూ. లాస్ట్ టైం సినిమా పిచ్చా కోడ్ వాడి సినిమా పిచ్చా నుంచి వెళ్ళిన వాళ్ళు దే గాట్ వెరీ గుడ్ బెనిఫిట్స్ ఫ్రమ్ దిస్ టీమ్. సో దే చార్జ్ వెరీ లెస్ యాజ్ పర్ ద రేట్స్ విచ్ ఆర్ అవైలబుల్ అవుట్ సైడ్ అండ్ ఫ్రీ కొటేషన్ కూడా వాళ్ళు ఇస్తారు. సినిమా పిచ్చా రెఫరెన్స్ కనుక మీరు వాడితే 10% ఆఫ్ ఉంటుంది అనమాట. మీకు కింద డిస్క్రిప్షన్ లో వీ ట్యాక్స్ ప్లానర్స్ వాళ్ళ నంబర్స్ కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చాం. సో రీచ్ అవుట్ టు దెమ్ వెన్ ఎవర్ యూ క్యాన్. సినిమా పిచ్చా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్, చిన్న సినిమా పిచ్చా అని ఒక ఛానల్ ని మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది, లాంచ్ చేయడం జరుగుతుంది ఆన్ ద ఈవ్ ఆఫ్ దిస్ సంక్రాంతి. అండ్ చిన్న సినిమా పిచ్చా ఛానల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఆ ఛానల్ లింక్ పెట్టాం. అండ్ ఆల్సో మీకు ఆ ఛానల్లో ఏం జరుగుతుంది అన్న కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఇవ్వడానికి ఆ ఛానల్లో ఒక వీడియో పెట్టాం. సో వెంటనే చిన్న సినిమా పిచ్చాకి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ గెట్ టు నో వాట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ ఆల్ ద ప్యాషనేట్ ఇండిపెండెంట్ అండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్. మొత్తానికి గురుజీ కారం కారం ఏంటి కారం ఎలా ఉంది ఏంటి కారం.